ఈరోజు హవేలీ గణపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం మండల ఎంపీపీ షేరి నారాయణ రెడ్డి అధ్యక్షతన కంటి వెలుగు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీపీ షేరి నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం కంటి వెలుగు కార్యక్రమం అని అన్నారు. నిరుపేదలకు ఉన్నత స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకొచ్చారని వారు అన్నారు. మండలంలో సుమారు 100 రోజుల పాటు కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీరామ్, మండల వైద్యాధికారి వినయ్, మండల కోఆప్షన్ సభ్యులు కాలేజ్, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. నా పేరు నాయకొడకి అందరికి ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు డాక్టర్ వినయ్ అండి. నేను సర్జన పిఎస్సిలో 3rd నుండి ఈ మంత్ 3rd నుండి రిక్రూట్ అయిన పర్మనెంట్ మెడికల్ ఆఫీసర్ని. నా ప్రాపర్ వరంగల్ అండి. ప్రజెంట్ నేను మెదక్లో పాస్ట్ 2.5 ఇయర్స్ నుండి ప్రాక్టీస్ చేస్తున్నాను యాజ్ అ క్రిటికల్ కేర్ ఫిజిషియన్. కొంతమంది తెలుసుకున్నాను నేను, కొంతమంది తెలియదు. సో తర్వాత ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ సర్వీస్లో రిక్రూట్ అయినాను. ప్రజెంట్లీ ఇప్పుడు వచ్చిన మీటింగ్కి వచ్చిన మీటింగ్ ఏంటంటే కంటిన్యూగా కొంచెం ఓరియంటేషన్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ సైడ్ నుండి ఎంతవరకు కోఆపరేషన్ అండ్ మా సైడ్ నుండి ఎంతవరకు కోఆపరేషన్ అనేది ఇంపార్టెంట్ ఉంది. కొన్ని బుల్లెట్ పాయింట్స్ పెట్టుకున్నాను. అంటే ఫ్రమ్ అండ్ గ్రామ పంచాయత్ లెవెల్ నుండి మీ కోఆపరేషన్ ఎదుగుతుందనే జస్ట్ కొన్ని పాయింట్స్ చెప్తాను. ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్బీ గారు మాట్లాడిన ప్రకారము ముందు ఏం చేశారంటే విలేజ్ వైజ్ మనకు ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్ ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 18 నుండి అబౌవ్. ఎందుకంటే 18 బిలో అంత ఐసైడ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంత పాసిబిలిటీ ఉండదు కాబట్టి 18 అబౌవ్ ఉన్న వాళ్ళకి ఎంతమంది బెనిఫిషరీస్ మనకు మనం ప్రొవైడ్ చేయగలుగుతాం ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్, ఫ్రమ్ ద మెడికల్ సైడ్ ఎంత ప్రొవైడ్ చేయగలుగుతాం అనేది ఒక పర్టికులర్ డేటా అనేది మనకు ఇంపార్టెంట్ ఉందండి. ఫస్ట్ లైన్ వైజ్ అంటే ఒక విలేజ్ లో 8-9 వార్డ్స్ ఉన్నాయంటే ఆ వార్డ్ ప్రకారం ఇంతమంది బెనిఫిషరీస్ ఉన్నారంటే దాని ప్రకారం మనం ఓవర్ క్రౌడింగ్ చేయకుండా ఏదైతే క్యాంప్ సైట్ లో ఓవర్ క్రౌడింగ్ చేయకుండా కొంత కొంతమంది కొన్ని కొన్ని టైం అంటే 9 to 10 ఒక 10 మెంబర్స్, 20 మెంబర్స్, 10 to 11 ఒక 30 మెంబర్స్ అట్లా మనం పెట్టుకొని ఈజీగా చేసుకోవడానికి దానికోసం ఒక లైన్ చార్ట్ కావాలి. ఒకటి ఫ్రమ్ మీ దగ్గర నుండి కోఆపరేషన్ ఏంటి అంటే మీరు ఒకవేళ ఇంటిగ్రేట్ చేస్తే మా ఆశా వర్కర్లకు చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంటికి రాగానే డేటా అంటే ఇమీడియట్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే మీరు విలేజ్ లెవెల్లో ఉంటారు కాబట్టి ప్రాబబ్లీ మీ హెల్పే ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది. మన హవేలీ గణపూర్ మండల ఆఫీస్లో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమం గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విచ్చేసిన మన సర్దన డాక్టర్ వినయ్ గారు, తర్వాత ఎంపీడీఓ గారు, విచ్చేసిన గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీ కార్యదర్శి, హెల్త్ సెంటరు సిబ్బంది, పాత్రికేయులు అందరికీ నమస్కారం. మన ప్రభుత్వము ఈ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వివిధ రకాల పథకాలు ఇస్తూ ప్రజల ఆరోగ్యం కూడా మనకు ముఖ్యం కనుక వారి ఆరోగ్యం గురించి ఆలోచన చేసి ఈ అంటే ముసలి వాళ్ళు కానీ ఇప్పుడు ఈ కంటి దృష్టి లోపం చాలా వస్తుంది. అంటే వివిధ కారణాల వల్ల మనం తీసుకునే ఆహారం కానీ ఇంకా ఇటువంటి కారణాల వల్ల దృష్టి లోపం బాగా ఉంటుంది కనుక వారు సొంతంగా పెట్టుకోలేని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు కనుక మనము ప్రభుత్వం తరఫునే మనము ఈ కార్యక్రమం చేయాలనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈ 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మనం 18వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నాము.